అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ఫైనల్లో గుజరాత్ జట్టు ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్పై సంచలన విజయం సాధించింది ఇక ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటూ కొంతమంది అభిమానులు తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు అయితే నిజంగా ఫిక్సింగ్ జరిగిందా అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ ఏడాది జరిగిన మ్యాచ్లో ఫీల్డ్ ఎంపైర్ తప్పు చేసినా థర్డ్ ఎంపైర్ తప్పు చేసినా సాంకేతిక లోపం తలెత్తినా కొంతమంది అభిమానులు మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అంటూ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు అలానే ఇక ఫైనల్ మ్యాచ్లో సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంతో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ రచ్చ ఇంకాస్త పెద్దదైంది అంతేకాకుండా రాజస్థాన్ ఆట తీరు కూడా మరీ నాసిరకంగా ఉండడం కూడా అందుకు ఒక కారణంగా నిలిచింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గుజరాత్ సొంత మైదానంలో ఆడుతోంది ప్రేక్షకుల సపోర్టు విపరీతంగా ఉంటోంది దానికి తోడు ఫైనల్ మ్యాచ్లో చేజింగ్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సంజు శాంసన్ మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు మరొక విషయం ఏంటంటే ఈ సీజన్ ఆరంభం నుండి రాజస్థాన్ జోస్ బట్లర్ బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది బట్లర్ మంచి స్కోరు సాధిస్తేనే ఆ జట్టు గెలుస్తూ వచ్చింది ఏ ఏ మ్యాచ్లో బట్లర్ నిరాశపరిచాడో అలాంటి మ్యాచ్లో దాదాపు రాజస్థాన్ ఓడిపోయింది ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజస్థాన్ బ్యాటింగ్ బట్లర్ లేకపోతే శూన్యమనే చెప్పాలి ఫైనల్లో ప్లాప్ అయ్యాడు రాజస్థాన్ హట్టర్ ఫ్లాప్ అయింది దీంతోపాటు పిచ్ పరిస్థితులు మారినా అహ్మదాబాద్ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న మొహమాటానికి పోయి అశ్విన్ ని కొనసాగించారు నాలుగవ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం రాజస్థాన్కు మరో పెద్ద లోటు అదే సమయంలో గుజరాత్ జట్టును చూస్తే హార్దిక్ పాండ్య రూపంలో ఫోర్త్ బౌలింగ్ ఆప్షన్ ఉంది అతడే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడు అని నిన్న మన ఎనాలిసిస్లో కూడా చెప్పడం జరిగింది అనుకున్నట్లే హార్దిక్ పాండ్యనే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారాడు గుజరాత్ని గెలిపించాడు ఈ ఏడాది ఐపీఎల్ అత్యంత పటిష్టమైన బౌలింగ్ విభాగం కలిగిన టీం గుజరాత్ అనే విషయం మనం అదే సమయంలో జోస్ బట్లర్ మ్యాచ్ విన్నర్ కానీ గుజరాత్ జట్టులో ఓపెనింగ్ నుండి లోయర్ ఆర్డర్ వరకు దాదాపు ఆరు మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు ఇంతమంది మ్యాచ్ విన్నర్లు ఉన్న జట్టు ఈ ఐపీఎల్ లో మరొకటి లేదంటే అతిశయక్తి కాదు ఎంతో కష్టపడి ఆడిన గుజరాత్ ను అలానే ఫైనల్స్ కు చేరిన రాజస్థాన్ మ్యాచ్ ఫిక్స్ అని అవమానించడం తప్పు జెర్సీ సినిమాలో ముందుగానే స్క్రిప్ట్ రాసుకున్నట్లు వేల కోట్ల పెట్టుబడితో జరిగే ఈ లీగ్లో ఒక మ్యాచ్ మొత్తాన్ని ఫిక్స్ చేయడం అసాధ్యం అనే విషయాన్ని హేటర్స్ గుర్తుపెట్టుకోవాలి మరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి